100 మంది యువకులనిస్తే ఈ దేశాన్ని మార్చి చూపిస్తాను అన్నాడు అలనాడు స్వామి వివేకానంద. నేటి రాజకీయాల్లో కొనసాగాలంటే ఇనుప నరాలు, ఉక్కు లాంటి గుండె ఉండాల్సిందే అంటున్నారు కొందరు అభ్యర్థులు. ఆ మాట ఎవరు ఎందుకు అంటున్నారో తెలియాలి అంటే ఈ కథనంలోకి వెళ్లాల్సిందే. ఈ రోజుల్లో ఎన్నికలను ఫేస్ చేయాలంటే ఉండాల్సింది డబ్బులో మందు మార్బలమో కాదట, వాటికంటే ముఖ్యమైనవి మరికొన్ని ఉండాలట, లేదంటే ఎన్నికల ఫలితం చూడడానికి కూడా మెమ్మిగలం అంటున్నారు కొందరు అభ్యర్థులు. ఈ రోజుల్లో ఎన్నికలను ఎదుర్కోవాలంటే ఇనుప నరాలు, ఉక్కు లాంటి గుండె, వాటితో పాటు ఐరన్ బాడీ ఉండాలని వారొక సూత్రీకరణ కూడా చేస్తున్నారు. ఇలా అనడానికి వారు చెప్తున్న కారణాలు కూడా ఒకంత సమంజసంగానే ఉన్నాయనుకోండి. ఒకప్పుడు ఎన్నికలను ఎదుర్కోవాలంటే స్థానికంగా కాస్త పలుకుబడి ఉన్న పెద్ద కుటుంబానికి చెందిన వ్యక్తి అయితే సరిపోయేది. తదుపరి రోజుల్లో ఆ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయితే గెలుస్తారనే నమ్మకం ప్రబలంగా ఉండేది. కాలం గడిచే కొద్దీ ఎన్నికల్లో డబ్బు, మద్యం కూడా కీలక పాత్ర పోషించడం మొదలైంది. ఇప్పుడు ఇవి కూడా పాతబడిపోయాయి. తాజా పరిస్థితి కొత్త పాఠాలు నేర్పుతోంది. ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థి ఆరోగ్యం గట్టిదై ఉండాలి, ఐరన్ బాడీ ఉండాలన్నమాట. ఇందుకు ఆయన నేతలు చెప్తున్న కారణాలు కాస్త విచిత్రంగా ఉన్నా వాళ్ళ పాటలు కళ్ళారా చూసిన వారికి నిజమే సుమి అనిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికలంటే మినిమం 25, పార్లమెంట్ ఎన్నికలంటే కనీసం 50 కోట్ల రూపాయల బెట్టింగ్తో సమానం. ఈ అంశంపై ఒక నాయకుడు విచిత్రమైన విశ్లేషణ చేశారు. నిజంగా ఇంత డబ్బు తీసుకుని ఏ పేకాటకో క్యాసినోకో వెళ్ళామంటే గంటలోనో 2 గంటల్లోనో అటో ఇటో తేలిపోతుంది. నెగ్గినోడు ఓడినోడు ఇద్దరు సర్దేసుకుంటారు. అదే ఎలక్షన్లో బెట్టింగ్ చేస్తే అసలు నెగ్గుతామో ఓడతామో తెలియడానికే నెలల నెలల టైం పడుతుంది. దీంతోపాటు మెంటల్గాను ఫిజికల్గాను రకరకాల ఒత్తిళ్లు, వీటికి తోడు నిద్ర ఉండదు, తిండి సహించదు, దాహం వేసేదైనా చల్లగా తాగుదామన్నా అరవడానికి గొంతుండదేమో అన్న భయంతో మనసారా ఓ సోడ కూడా తాగలేం. ఎన్నికలకు ముందు ఓ 15 రోజులు అయితే 15 యుగాలతో సమానం. డబ్బు, మందు, మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అయిపోతూ ఉంటాయి. అయినా ఎవడు కోపగిస్తాడో తెలియదు. ఏ క్షణంలో అయినా ఎవడి కాళ్ళైనా పట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇంతా చేస్తే వాడికి 4 ఓట్లు ఉన్నాయో లేదో తెలియదు. ప్రతి వాడిని తోపు అనుకోవాల్సిందే. ఇలా తన రాజకీయ పరిజ్ఞానాన్నంతా కాచి వడపోసి చెప్పుకొచ్చారు ఆయన. మరో నేత అయితే మందు డబ్బులు పంపిణీ గురించి ఆసక్తికరమైన విషయాలు వల్లించారు. మందు డబ్బులు ఇవ్వకపోతే వెంటనే మన శిబిరం జనం లేక పలచబడిపోతుంది, అలాగని కావలసినంత సరుకు తెప్పిద్దామంటే ఎలక్షన్ కమిషన్ ఆంక్షలు, చెక్కింగ్లతో ఒకటే తంట. తీరా తెప్పించాక అవి పంచడం కూడా అంత సులువైన పని కాదు. రోజు అనుచరుల మంది తిరుగుతూ ఎవడి చేతికి ఎంత అందితే అంత నొక్కేసి ఏమీ తెలియనట్టు మళ్ళీ మర్నాడు వచ్చి మన పక్కన నిలబడతారు. విషయం తెలిసినా అడగలేని దైన్యం. ఈ దెబ్బతో ఒక్కోసారి మనకు నమ్మకమైన వారిని కూడా అనుమానించాల్సిన దుస్థితి. మన బాధ కానీ, కోపం కానీ, అసహనం కానీ కొంచెం కూడా వ్యక్తం కాకుండా చూసుకోవాలి. అదొక నరకం. అదే నిజంగా ఏ జూదానుకో వెళ్తే కాసేపట్లో గెలిచామో ఓడేమో తెలిసిపోతుంది. వస్తే సంతోషించవచ్చు, ఓడిపోతే కడుపారా ఏడవచ్చు. ఇక్కడ మనస్ఫూర్తిగా ఏడవడానికి కూడా స్పేస్ ఉండదు. అనుక్షణం చుట్టూ ఎవరో ఒకరు ఉంటారు. దాంతో దుఃఖాన్ని సైతం దిగమింగుకోవాలి. లోపల దుఃఖం పొంగుకొస్తున్నా పైకి మాత్రం నవ్వుతున్నట్టు నటించాలి. ఈ క్రాస్ రియాక్షన్స్కి బుర్రలో నరాలు చిట్లిపోతాయేమో అనిపిస్తోంది ఒక్కోసారి. అసలు చిట్లకుండా ఎందుకున్నాయన్న విచిత్రమైన డౌట్ కూడా వస్తోంది అని నిర్వేదం వ్యక్తం చేశాడు ఆ నాయకుడు. మరో నేత తన బాధను చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎన్నో తంటాలు పడి ఆస్తులమ్మి సొమ్ములు తెచ్చి పంచాను, బ్లాక్లో మందు రప్పించి సంతర్పణ చేశారు. ఇంత చేసిన ఎలక్షన్ ముందు 2 రోజుల పాటు ఫోన్ అనుచరులకు ఇచ్చేసి అండర్ గ్రౌండ్లోకి వెళ్లవలసి వచ్చిందని వాపోయాడు ఆ నేత. కొన్ని ప్రాంతాల నుంచి ఆటోలు, వ్యాన్లలో ఓటర్లమంటూ 100లాది మంది వచ్చారు. మేము మీ ఓటర్లమే, మాకు డబ్బులు అందలేదు అంటూ ఒకటే గొడవ. నిజానికి ఆ పేటకు డబ్బులు దండిగా పంపాం, అయినా వాళ్ళు మళ్ళీ మా మీద దాడికొచ్చారు. కాస్త చదువుకున్న మధ్యతరగతి ప్రాంతాల వారు కూడా డబ్బులు అంటూ వచ్చేయడం నిజంగా వెన్నులో వణుకు పుట్టించింది. పైగా మేము మీ ఓటర్లం కాదా, మమ్మల్ని ఎందుకు అవమానిస్తున్నారని దబాయిస్తుంటే ఏం చెప్పాలో తెలియలేదు.
అటు ఎలక్షన్ కమిషన్, ఇటు సంఘ సంస్కర్తల పేరుతో కొందరు ఎన్నికల్లో డబ్బులు పంచడం, ఓటర్లను అవమానించడమే అని వాయించేస్తూ ఉంటారు. ఇక్కడ వీళ్ళేమో తమకు డబ్బులు ఇవ్వకుండా అవమానించారని గొడవ చేస్తూ ఉంటారు. ఈ పరిస్థితి చూస్తే మెంటలెక్కిపోయింది. పైగా వాళ్ళంతా మా ఓటర్లో కాదో తెలియదు, అప్పటికప్పుడు తెలుసుకోలేము. కొన్ని బ్యాచ్లు అయితే అదే వాహనంలో 4-5 నియోజకవర్గాల్లో అన్ని పార్టీల అభ్యర్థుల దగ్గరికి వెళ్లారు. వెళ్లే ముందు సదరు పార్టీ జెండా వాహనానికి తగిలించారు. తమకు డబ్బులు ఇవ్వకపోతే మీడియాను పిలుస్తామంటూ గుమ్మంలోనే వీరంగం వేశారు. ఈ పరిణామం చూస్తే ఛీ, ఏమిటి రాజకీయం అని వైరాగ్యం కలిగింది బాసు అంటూ ఆయన వాపోయారు. కొందరు వ్యక్తులు మీ అనుచరులు అంటూ హడావుడి చేసేస్తూ ఉంటారు. ఓ 1,000, 2,000 ఆశిస్తున్నారనుకుంటే పర్వాలేదు, ఎబ్బే అన్న నాకు 25 లక్షలివ్వు, మా పేటలో పంచాలి, నాకు ఒక ఆటో, అవసరమైనంత మద్యం కావాలి, మా పేటలో కుర్రోళ్ళు గొడవ చేసేస్తున్నారు అంటూ టార్చర్ పెడుతూ ఉంటారు. లాగి లంపకాయ కొట్టాలనున్నా అన్నీ అణుచుకొని అలాంటి వాళ్ళ బుగ్గలు నిమిరి ముద్దు పెట్టుకోవాల్సి వచ్చింది అంటూ ఆయన తన బాధని ఏకరువు పెట్టారు. ఇంతా చేసిన తర్వాత ఇప్పుడు ఫలితం కోసం 40 రోజులు వేచి చూడాలంటే నరకం కనబడుతోంది. కాస్త నల్లతగా ఉందని డాక్టర్ని పిలిస్తే బీపీ మిషన్ తగిలించి ఒకటే కంగారు పడ్డాడు. ఇంత బీపీతో మీరు ఎలా నిలబడి ఉన్నారు సార్ అంటూ ఆశ్చర్యపోయాడు. షుగర్ అయితే ఏం తినకపోయినా రైజ్ అయిపోతుంది, మా గుండె చప్పుడైతే నిరంతరం మా చెవులకే వినబడుతోంది, అకస్మాత్తుగా కళ్ళు తిరుగుతున్నాయి, తిండి నీళ్లు కూడా సహించడం లేదు, పైగా ఓడిపోతే బంధుమిత్రుల్లో పరువు పోతుంది, పరిస్థితి ఎలా ఉందంటారు అని ఇంటి వాళ్ళు అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియడం లేదు. చిచ్చి, ఈ బతుకు పగోడికి కూడా వద్దు సోదరా, నా వరకైతే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తామన్నా వద్దు మహాప్రభో అని దండం పెట్టాలనిపిస్తోంది. ఇప్పుడు చెప్పు, ఈ ఎన్నికలు ఎదుర్కోవడానికి డబ్బు, మద్యమో, మంది మార్బలమో ఉంటే సరిపోతుందంటావా? ఖచ్చితంగా ఉక్కు నరాలు, ఇనుప గుండె ఉండి తీరాల్సిందే. ఇన్ని భరిస్తూ మళ్ళీ ఇంటింటికి కాలినడకన ప్రచారం చేయాలి, మండు టెండలో మొహం మాడిపోతున్నా నవ్వుతూ హారతులు తీసుకోవాలంటే ఖచ్చితంగా ఐరన్ బాడీ ఉండి తీరాల్సిందే. వీటిలో ఏవి లేకున్నా అవుటే ఏతవాత చెప్పొచ్చేది ఏమంటే, ఎలక్షన్స్ ఫేస్ చేయడం కంటే జూదం, క్రికెట్ బెట్టింగ్ ఆడడం ఆరోగ్యపరంగా చాలా సేఫ్ అని తేల్చేశారు ఆ నాయకుడు. ఇదండి మొన్నటి ఎన్నికల్లో పోటీ పడిన అభ్యర్థుల గోడు.